హాయ్ హలో నమస్కారం నా పేరు మధు మీ చూసిన మధు టెక్ ఫార్మర్ ఇన్ తెలుగు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చాలామంది పెట్టి కామెంట్స్కి అయితే రిప్లై ఇవ్వబోతున్నాను అలాగే చాలామంది క్వశ్చన్స్ అయితే అడిగారు సో వాళ్ళ క్వశ్చన్స్ కూడా అఫేసియల్గా నేను ఆన్సర్స్ అయితే చెప్పబోతున్నాను అనమాట అండ్ నేను చాలా రోజుల క్రితం వీడియోస్ మూడు అనమాట ఒకటి ఫ్లిప్కార్ట్ గురించి చేశాను రెండోది మైక్ రివ్యూ అయితే చేశాను అనమాట మా ఓనో ఏయూ ఏ జీరో త్రీ మైక్ అన్నది అండ్ తర్వాత నేను అపూర్నే టు మొబైల్ అన్బాక్సింగ్ అయితే నేను పెట్టాను జస్ట్ నార్మల్గా చేసి సో దానికీందా కూడా కామెంట్స్ అయితే చేశారు చాలామంది క్వశ్చన్స్ అయితే అడిగారు సో ఆ క్వశ్చన్స్కి అయితే వీడియో మీకు అఫీషియల్గా నేను రిప్లేస్ అయితే చేస్తాను అన్నమాట ఫస్ట్ మనం అపో రన్ ఎయిట్ వీడియో కింద కామెంట్ అయితే చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వెంకట్ రాక్ అయితే అడుగుతున్నారు సో బ్రో ఒప్పో రనే ఎయిట్ గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేసి నేనైతే ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అయితే అందులో ఇన్స్టాల్ చేశాను ఇన్స్టాల్ చేసి వాడాను ఒక టూ త్రీ డేస్ అయితే వాడానని ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నాకు ఇంప్రెస్ అనమాట ఫస్ట్ ఏంటంటే మనకు ఇందులో గేమింగ్ రెస్పాన్స్ చాలా బాగుంది నేను ప్రీవియస్గా పోకే ఎక్స్ట్రీ ప్రోలో అయితే వాడాను కాకపోతే అందులో నాకు అంత రెస్పాన్స్ అయితే అనిపించదు కానీ ఈ మొబైల్లో మనకి చాలా రెస్పాన్సివ్ ఉందన్నమాట రెస్పాన్సివ్ అంటే మీరు ఏదైనా గేమ్లు ఏదైనా ఓపెన్ చేసినా ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది అలా గేమ్ స్టార్ట్ చేసినా ఫాస్ట్గా గేమ్ స్టార్ట్ అవుతుంది మనకి అయితే ఎటువంటి లేవు లేవన్నమాట అంటే రెస్పాన్స్ బాగుంది దాంతోపాటు గేమ్ ప్లే కూడా చాలా బాగుంది సో నాకైతే బాగా నచ్చింది గేమ్ ప్లే అనేది సో మనకి గేమింగ్ కోసం అంటే మీరు ఇందులో ఫైర్ మ్యాక్స్ కాబట్టి ఈజీగా ఆడుకోవచ్చు సో పబ్జీ కాబట్టి ఇట్లా వాడాలంటే మనం ఆడుకోవచ్చు డెఫినెట్గా కాకపోతే మనకి ఇప్పుడు ప్రజెంట్ బ్యాన్ అయిపోయింది సో దాని గురించి మనం మాట్లాడలేం ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అయితే మనకు సూపర్గా రెస్పాన్స్ చేయండి గేమ్ పర్పస్ కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు డిఎస్ సాగర్ అయితే కామెడీ అయితే పెట్టారు సో హాయ్ మధు బ్రో నైస్ వీడియో అండ్ ప్రోడక్ట్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో థ్యాంక్ యూ బ్రో అండ్ నేను సేమ్ మైక్ తీసుకోవాలి అనుకున్నా ఓకే నో ప్రాబ్లం అండ్ విస్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్ ఇన్ యువర్ ఛానల్ గ్రోత్ సో థ్యాంక్ యూ బ్రో మీకు సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా మేబీ అవ్వచ్చు అనుకుంటా అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు బొమ్మ బాక్స్ ఆఫీస్ అంటా సో ఐ లైక్ యువర్ వే ఆఫ్ ఎక్స్ప్లెయిన్ బ్రో థ్యాంక్ యూ బ్రో నీ రివ్యూ చూసే మైక్ కొన్నా బ్రో మైక్ సూపర్ బ్రో సో థ్యాంక్ యూ బ్రో అట్లీస్ట్ ఈ వీడియో చాలామందికి అయితే యూజ్ అయితే అవుతుంది సో చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ బ్రో అండ్ రిలాక్స్ డ్యూడ్ యూట్యూబ్ అంట సో తిన కూడా కామెడీ పెట్టిండు సో బ్రో ఇప్పుడు పదహారు వందల నలభై ఎనిమిది రూపాయలకి ఉంది సో అంటే సిక్స్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ రూపీస్కి అయితే ఉందంట తీసుకోవచ్చా పక్కా ప్లీజ్ రిప్లే ఫాస్ట్ బ్రో సో బ్రో ఖచ్చితంగా మీరు ఆ ప్రైస్కి డెఫినెట్లీ తీసుకోవచ్చు ఎందుకంటే ఇది మనకు టూ టూ టు త్రీ కే లోపల ఉంటుంది అనమాట ఈ మైకు కాకపోతే నేను ఆల్రెడీ మైక్ కొన్నా ఇదే ప్రైస్ కొన్నాలో ఏం కొన్నా నాకు అయితే ఐడియా లేదు ఇక్కడ స్క్రీన్ మీద వస్తే మీరు చూడొచ్చు స్క్రీన్ మీద నేనైతే కొన్నది రేట్ అయితే ఆ ప్రైజ్కి మీరు డెఫినెట్లీ తీసుకొచ్చిన ఆల్రెడీ మైక్ తీసుకున్న ప్రెజెంట్ నా పక్క పక్కన పెట్టా సో దాని గురించి కూడా నేను చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో ఒక లాంగ్ టర్మ్ రివ్యూ అయితే చేద్దాం అనుకుంటున్నా సో అందుకే దాన్ని ఇంకా మీరు చూపించట్లేదు రివ్యూ అయితే చేస్తాను దానికి సంబంధించి మైక్ అయితే సూపర్ ఖచ్చితంగా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు కాతేరు నయాల గారు అడుగుతున్నారు సో బ్రో కెమెరా అన్బాక్సింగ్ లేదా కెమెరా అన్బాక్సింగ్ అంటే నేను ఆల్రెడీ చేద్దాం అనుకున్నా అంటే ఒకప్పుడు స్టాక్ అయితే ఉండేవి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఎక్కడైనా సరే కాకపోతే అప్పుడు నా దగ్గర మనీ ఉండేది కాదు సో తర్వాత మనీ అరేంజ్ చేసుకున్న తర్వాత స్టాక్లో ఉండేవి కాదు ఇప్పుడు స్టాక్లో అయితే కెమెరాస్ అయితే రాలా సో ఫ్యూచర్లో చూద్దాం ప్రెసెంట్ స్టాక్ అయితే ఏ లేవు ఫ్యూచర్లో డెఫినెట్గా నేను తీసుకుంటాను ఎందుకంటే ఎక్స్చీరియన్స్ రన్ చేయాలంటే కెమెరా అది ఖచ్చితంగా కావాలి అలాగే మధు ప్రోడక్ట్స్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా షార్ట్ ఫిల్మ్స్ సంబంధించి దాని కూడా కెమెరా అయితే కావాలి సో డెఫినెట్లీ కెమెరా తీసుకుంటా ఫ్యూచర్లో అండ్ ఖచ్చితంగా రివ్యూస్ అయితే చేద్దాం అండ్ నెక్స్ట్ చేసుకుంటే నిగమ క్రియేషన్స్ వివో నైన్టీన్ థర్టీ ఎయిట్కి సెట్ చేసుకోవచ్చా బ్రదర్ వివో అంటే వివో మొబైల్స్ కూడా మనం యూస్ చేయొచ్చు కాకపోతే వాయిస్ క్వాలిటీ అంత బాగలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నేను అప్పు ఎఫ్ ఫిఫ్టీన్కి వాడాను క్వాలిటీ అంత నాకు అనిపించాల ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్వాలిటీ బాగుండాలంటే డెఫినెట్లీగా మీ మైక్ సారీ మైక్ జాక్ ఉంటుంది కదా త్రీ పాయింట్ ఫైవ్ జాక్ సో ఆ జాక్ అయితే డెఫినెట్లీ బాగుండాలి మీకు ఇప్పుడు మనకు వచ్చే మొబైల్స్కి హైఫ్ చిప్ కూడా ఉంటుంది మనకు అలాంటివి ఉంటే మాత్రం బెటర్ అనమాట సో ఇప్పుడు నా దగ్గర మొబైల్ ఉంది అప్పు రన్ ఎయిట్ ఫైవ్ జీ అందులో మనకి హైఫై చిప్స్ కానీ ఏమీ లేవు త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ టూ టైప్స్ డాంగల్ అయితే కొనుక్కోవాలి హైఫై డాంగల్ సో అది కొనుక్కొని నేను దీనికి టెస్ట్ చేస్తాను అలా మైక్ మంది కొన్నాను కదా టెస్ట్ చేసి మొత్తం నేను లాంగ్ రివ్యూ లాంగ్ టర్మ్ రివ్యూలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఆయన నెక్స్ట్ చూసుకున్న మనకు హర్షవర్ధన్ గారు అయితే కామెంట్ పెట్టిండు సేమ్ బ్రో ఎలా నాకు కూడా జరిగింది సో చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఫ్లిప్కార్ట్ వల్ల సో ఫ్లిప్కార్ట్ కొరియర్స్ తెలిసిందే మనకి ఎలా ఉంటుంది సో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాయి చాలామంది అండ్ నెస్ తీసుకుంటే మనకు కే స్వప్నిక స్వప్నిక్ తిని అడుగుతుంది బ్రో నేను కాంబో పెట్టాను కానీ ఒకటే వచ్చింది బట్ క్యాష్ ఆన్ డెలివరీకి ఎలా ఇస్తారు మనీ ప్లీజ్ మీ బ్రో సో మనకి ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ అని కానీ లేదంటే ఆల్రెడీ ముందుగా పే చేసాను కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా సరే క్యాష్ ఆన్ డెలివరీ కానీ ఏదైనా మీకు అమౌంట్ అయితే వస్తుంది డెఫినెట్లీ వస్తుంది ఒకవేళ మీరు డైరెక్ట్గా పే చేసి మీరు ఆర్డర్ పెట్టి ఉంటే మాత్రం మీకు మీకు ఆ అకౌంట్కి అయితే రిఫండ్ అయితే అయిపోద్ది ఒకవేళ అవ్వకపోతే కనుక నేను ఆల్రెడీ ప్రాసెస్ చెప్పిన ఒకసారి వీడియో చెక్ చేయండి అండ్ మీకు మొత్తం రిటర్న్ రిటర్న్ పెట్టిన ప్రాసెస్లోనే ఉంటుంది మొత్తం అంతా మనకు సో కేర్ఫుల్గా ఉండి మీరు రిటర్న్ అయితే పెట్టుకోండి అండ్ నెక్స్ట్ ఇంకా మీకు ఏం డౌట్స్ ఉంటే ఒకవేళ మీకు ఏమైనా జరిగిన ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి దాని గురించి ఇంకా మనం డీప్గా అయితే చెక్ చేసి అయితే వీడియో అయితే చేస్తాను ఓకేనా అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు గంగా తెలుగు అని సుందే సో ఒక కామెడీ అయితే పెట్టాడు సో ఆ కామెడీ అయితే చూద్దాం ఫ్లిప్కార్ట్ నా కొడుకు ఇంతే నాకు ఇలాగే జరిగింది మనీ రాలా సో తప్పలేదు తిట్టే టైంలో ఎందుకంటే ఫ్లిప్కార్ట్ చాలామందికి ఇలానే చేస్తుంది సో అది ఫ్లిప్కార్ట్ కొంచెం పట్టించుకోవాలి మరి ఎందుకో ఏంటో తెలియదు వాళ్ళకి కొరియర్ బాయ్స్ ఎక్కువ మంది లేరు అని చెప్పి రీజన్స్ చాలా రీజన్స్ అయితే ఉన్నాయి కానీ అది ఇప్పటికీ కూడా మారట్లా సో అట్లైనా వస్తుంది సో దీనికి మనీ రాలేదంట సో ఒకసారి మీరు ఆర్డర్ చేసిన తర్వాత రిటర్న్ పెట్టుకున్నప్పుడు మీకు అక్కడ పాలసీస్ ఉంటాయి అన్నమాట సెవెన్ డేస్ రీప్లేస్మెంట్ కానీ రిటర్న్ కానీ అండ్ సెవెంటీన్ డేస్ కానీ అంటే వన్ వీక్ అది టూ వీక్స్ అయితే వేస్తుంది మీరు ఈ లోపలనే రిటర్న్ పెట్టుకోండి ఒకవేళ మీకు వచ్చిన వెంటనే మీకు ప్రోడక్ట్ వెంటనే మీరు దాన్ని అన్బాక్సంగా చేయండి ఐ మీన్ ప్రోడక్ట్ ఓపెన్ చేసుకుని వీడియో రికార్డ్ చేసుకొని చెక్ చేసుకోండి మీకు టైం ఉన్నా లేకపోయినా సార్ ఫస్ట్ వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి వీడియో రికార్డ్ చేసుకోండి ఓపెన్ చేసుకొని అన్నీ ఓకే అనుకుంటే మీరు పక్కన పెడుచుకుని మీరు పనులు చేసుకోవచ్చు అట్లీస్ట్ వచ్చిన తర్వాత ఓపెన్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా సో ఈ ఫ్రెండ్స్ కామెంట్స్ అయితే సో నాది కొత్త ఛానల్ కాబట్టి సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది అయితే ఉంటారు నాకు అది డెఫినెట్లీ కొత్త ఛానల్స్ అన్నిటికీ అలాగా ఉంటాయి కాబట్టి సో చాలామంది కామెడీ అయితే చేశారు చేయరు అనుకున్నా కొత్త ఛానల్కి అయితే ఎవరు పెట్టించుకుంటారు అనుకున్నా కానీ కామెడీ అయితే చేశారు డెఫినెట్లీ మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మన ఛానల్ నుంచి వస్తాయి సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కింద కామెంట్ చేయండి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా సో ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా సరే కామెంట్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ట్రై చేయండి సో ఓకే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో